ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు కనపడతాయి. లోపల ప్రధాన ఆలయంలో కాదు, ప్రధాన ఆలయము కాకతీయుల కాలంలో పునరుద్ధరణ చేసినారు అంటారు. అందువల్ల మనకు ఆ విశాలమైనటువంటి మంటపం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివి. అంతకుముందు మాత్రం అది చిన్నదే గుడి. ఇలా సప్తమాతృకలు వీళ్ళందరూ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు శివలింగాలు అంటే ఇప్పుడు మన చరిత్ర ఉంది చెప్పారు మీరు దాని గురించి. ఇప్పుడు అంటే ప్రతి శివలింగం దగ్గర అంటే ఆ ఆలయాల్లో నందీశ్వరుడు అలా కంపల్సరీ ఉంటాడు కదా సార్, మరి అది ప్రతిష్ఠించిందే కదా నంది. ప్రతి చోట ప్రతి శివాలయంలో నంది ఉండాలనేది రూల్ ఏం కాదు. అది ఒక్కొక్క అది కూడా మళ్ళీ ఆరాధన పద్ధతులు వేరుగా ఉంటుంది. ఇప్పుడు రామాలయంలో ఉంది నంది బయటే ఉంటాడు, హనుమకొండ 1000 స్తంభాలు కూడా ఉంటుంది నంది బయటే ఉంటాడు, లోపల ఉండరు. ప్రధానమైన దేవాలయంలో మంటపాలలో ఉండరు. మంటపాలలో తీసుకొచ్చి పెట్టేటువంటి పద్ధతిని నంది మంటపాలను ప్రత్యేకంగా పెట్టి ఆ నంది కోసం ప్రత్యేకమైనటువంటి అధిష్టాన పీఠం ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. మీరు అది కందూరు చెరువుల కాలం నుండి మీరు నల్గొండ వెళ్తే పానగల్లు వెళ్తే అక్కడ మనకు ప్రత్యేకంగా నందుల కోసం అని అధిష్టాన పీఠాలు నందులు ఉంటాయి. కొన్ని చోట్ల ఎన్ని శివాలయాలు ఉంటాయో ఒకే కప్పు కింద 4 శివాలయాలు ఉన్నది. జలాల్పురం అని చతుష్కూటాలయం అంటాం, అక్కడ అన్ని నందులు 4 కనపడతాయి. మరి అన్నింటి కలిపి ఒకే నంది పెట్టచ్చు. అవును, కొన్ని చోట్ల అట్లా కూడా ఉన్నాయి. పంచకూటాలయం ఒక ఎల్లారెడ్డి కూడా ఉంది, సిద్దిపేట దగ్గర ఉంటాయి, అక్కడ అన్నింటి కలిపి ఒకటి పెద్ద నంది కనపడుతుంది. అదే సార్, అంటే కీసరగుట్టలో మరి పెద్ద నంది అనేది, ఈ నంది అనేవాడు అధికార నంది అని ఉంటాడు కదా, అది మానవ. ఇప్పుడు మామూలు చూసే మనకు కనపడేటువంటి ఎద్దు రూపంలో వృషభ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనబడేటువంటి నంది ఉంటాడు, ఆయన అధికార నంది అంట. అధికార నంది అంటే శివుణ్ణి చూడడానికి అనుమతించేవాడు, ఆయన ముందు అక్కడ ఉండి అనుమతిస్తాడు. ఇప్పుడేమో ఈ ఈ నంది శివుని చూస్తూ ఉండే శివతత్పరతతో చూస్తున్నాడని చెప్పి చెప్తారు. అందుకనే శివుని చూడటాని కోసమని ముందు నంది కొమ్ముల నుంచి చూడాలి ఒకటి పెట్టుకున్నాను. ఒక్కొక్క నమ్మకం అంతే, నందులు ఎంత ఉండాలి, నందుల పరిణామం ఎంత ఉండాలి అనేది ఇది శిల్పశాస్త్రంలో ఉంటుంది. ఆ నందుల అలంకరణను బట్టి ఆ మెడలో వేసిన మువ్వలు, గంటలు, తాళ్ళు, ఇవన్నీ అల్లికలు, ఇవన్నింటినీ ఒక్కొక్క శైలి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కూడా కీసరగుట్టలో బాదామి చాళుక్యుల కాలంలో అంటే విష్ణుకుండల తర్వాత వచ్చినటువంటి బాదామి చాళుక్య కాలం నాటి నంది కూడా ఒక వేరొక గుడిలో ఉంది. కీసరగుట్టలో చాలా గుళ్ళు పెట్టిందైతే కాదు, వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో పెట్టినటువంటి గుడిలో ఉంది కదా, ప్రధానమైన దేవాలయంలో ఉంది. వేరు వేరే చోట్ల చాలా చోట్ల శివార్చనకు సంబంధించినటువంటి చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో మనకు శివలింగాలు కనబడతాయి, నందులు కనబడతాయి, వేరు వేరు కాలాలు అవి కనబడతాయి మనకు. ఇక్కడ ఇక్కడ శైవమే కాకుండా బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్రకారులు చెప్తారు.